కార్న్ కాజు ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ కాజు ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కార్న్ కాజు ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫ్రైడ్ రైస్ అంటే మనకు ముందుగా రైస్ పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ముందుగా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఓకే. అలాగే స్వీట్ కార్న్ కూడా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఈ రెండు ముందుగా మనం ఉడికించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ మనకు ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే. స్టవ్ ఆన్ చేసేసుకుని కాజు అనుకున్నాం కదండి, సో అది కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. ముందుగా వేయించేసుకొని మనం పక్కన పెట్టేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనకి స్వీట్ కార్న్ ఎలాగో మనకు సాఫ్ట్ సాఫ్ట్గా తగులుతూ ఉంటుంది కదా. అవును, ఏదో ఒకటి కంచిగా తగిలితే బాగుంటుంది. బాగుంటుంది డిష్. జీడిపప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో ముందుగా ఆయిల్లో మనం జీడిపప్పు వేయించి పెట్టేసుకుందాం. సో ఇప్పుడు అందరు కూడా ఇళ్ళలో అంటే సాస్లు అవన్నీ ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. అవును. సో రెగ్యులర్గా చేసుకునే ఆ వెజిటేబుల్ బదులుగా అప్పుడప్పుడు ఇలా మనం సీజనల్గా మనకు కాన్ దొరుకుతుంది, ఇలా జీడిపప్పు కొంచెం వేసుకుంటే కొద్దిగా స్పెషల్గా కూడా ఉంటుంది. సో స్వీట్ కార్న్ కాకుండా బేబీ కార్న్స్ కూడా యాడ్ చేసుకుంటే అది క్రంచీ క్రంచీగా తగ్గదు, బాగుంటుంది. ఓకే. సో ముక్కలుగా తరిగేసి మనం కొంచెం ఉడికిచ్చేసి దాంట్లో యాడ్ చేసుకుంటే అది బాగుంటుందండి, క్రంచీగా తగ్గదు. తీసేసుకున్నాము. వావ్, వేయించిన జీడిపప్పు స్మెల్ భలే ఉంది రాజుగారు, చాలా బాగుంటుంది. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి, అలాంటి వాళ్ళు వంట చేస్తే చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని చేయాలి. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. అవును, ఎందుకంటే అయిపోయేసరికి జీడిపప్పులో అయిపోతాయి. అప్పుడే లేదు, గార్నిష్ పైన కూడా ముక్క పెట్టేస్తే సరిపోతుంది. అవును. ఓకే, పచ్చిమిరపకాయలు. సో ఇవి వేగుతున్నప్పుడే స్ప్రింగ్ ఆనియన్ అండి. ఓకే. సో కొద్దిగా గార్నిష్గా అలాగే పెట్టేస్తాను. సో పచ్చిమిర్చి కూడా కొంచెం వేగితే ఆ మధ్యలో మనకు తగిలిన పెద్ద కారం అనిపించదు. అండ్ ఇలా కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్లో భలే కనిపిస్తుంది. ఎస్. సో రెగ్యులర్గా మనం చేసుకున్న వాటికి చైనీస్ డిషెస్ కొంచెం మనం అలా వెజిటబుల్ కటింగ్ అనేది కొద్దిగా మార్చుకుంటే బాగుంటుంది, ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. టేస్ట్ తో పాటు చూడడానికి కూడా లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ కార్న్స్ ఇలా వేడి దాంట్లో వేయగానే ఏదో పొంగినట్టుగా భలే ఉంటాయి రాజుగారు. ఎస్, అంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదండి, వాటర్ తర్వాత కొంచెం ఎయిర్ గ్యాప్స్ ఉన్నా వేడికి అలా గాలితో కూడా కొద్దిగా నిండిపోతుంది అన్నమాట. సో అది పచ్చిది అలాగే వేసుకుంటే ఏంటంటే వేగిన తర్వాత అది దగ్గరికి ఎలా వచ్చి సైజు కూడా చిన్నగా అయిపోతుంది. అవును, ఎందుకంటే ఎక్కువసేపు ఉడికించాలి కదా అప్పుడు. సో నీళ్ళంతా ఆవిరైపోవడం వల్ల మనకు అలా అవుతుంది, కాబట్టి ఉడికించి వేసుకుంటే సైజ్ అలాగే ఉంటుంది, బాగుంటుంది చూడడానికి కూడా. ఎస్. సో ఇప్పుడు దీంట్లో సాస్లు వేసుకున్నామండి. సో కొద్దిగా చిల్లీ సాస్, సో స్వీట్ కార్న్ ఉంది కాబట్టి కొంచెం నేను చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను, అలాగే సోయా సాస్ అండి. ఓకే. సో ఫ్రైడ్ రైస్ స్మెల్ వచ్చేస్తుంది సాసులు పడగానే. సరిపడా ఉప్పు అండి, రైస్ క్వాంటిటీ చూసుకొని. మిరియాల పొడి. సాల్ట్ అయ్యగానే గుమగుమలు ఆడిపోద్ది ఎందుకో అలా. ఎస్, ఫ్లేవర్స్ అన్ని బయటకు వచ్చేస్తాయండి సాల్ట్ వెళ్ళడం వల్ల. ఒక్కసారి బాగా కలిపేసుకుని. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందాం. ఓకే.
సో రైస్ వేసిన తర్వాత కాస్త రైస్ కూడా మగ్గితే మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కూడా పట్టేస్తాయి బాగా. ఓకే సో ఇప్పుడు కొద్దిగా మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న జీడిపప్పు అండి. ఓకే స్టవ్ ఆపేసేసి మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. సో పైనండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ అండి. ఓకే సో ఉల్లికాడలు. ఓకే ఓకే సో కాజు కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. రెడీ ఆకలేస్తుంది రాజు గారు చూస్తుంటే. కార్న్ కాజు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. కార్న్ కాజు ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ కాజు ఫ్రైడ్ రైస్ రెడీ.